పెద్దలు, గౌరవనీయులు శ్రీధర్ బాబు గారికి అందరికీ కూడా నమస్కారాలు. నిన్న కేసీఆర్ గారు మరి నాడు కాంగ్రెస్ కట్టినటువంటి బిడ్మానేర్లో వరదతో వచ్చినటువంటి నీటితో కాళ్ళు కడుక్కొని తన కళ్ళను తుడుచుకొని రైతాంగం యొక్క కన్నీళ్లు తుడిచినట్టుగా మరి భ్రమింపజేసేటువంటి ప్రయత్నం చేసిండ్రు. కనీసం రాజన్న గుడిలోకి వెళ్లే ముందైనా ఆత్మసాక్షిగా వాస్తవాలను మాట్లాడకుండా తనను తాను మోసం చేసుకోవడం కాకుండా మొత్తం సమస్త రైతాంగాన్ని కూడా, ప్రజల్ని కూడా మోసం చేసే విధంగా తను కట్టినటువంటి కాళేశ్వరం ద్వారా వచ్చినటువంటి నీళ్లతోటే రైతన్న సంతోషంగా ఉన్నాడని, కన్నీళ్లు తుడిచినమని, బాగా పంటలు పండుతున్నాయని, చాలా సంతోషంగా ఉన్నారన్నటువంటి మరి బ్రహ్మలను కల్పించే విధంగా తన యొక్క అభిప్రాయమే రాష్ట్ర ప్రజలందరి అభిప్రాయంగా రుద్దే ప్రయత్నం చేసి తనను తాను మోసం చేసుకున్నటువంటి ప్రకటనలు ఇది ఎంతవరకు కరెక్ట్ అని మేము ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం. ఈరోజు రాష్ట్రంలో పరిస్థితి చూస్తే అమ్మబోతే అడవి, కొనబోతే కొరివి అనే విధంగా రాష్ట్ర ప్రజల పరిస్థితి, రాష్ట్ర రైతాంగం పరిస్థితి ఉంది. గతంలో ఎప్పుడు కూడా గిట్టుబాటు కోసము లేదా అదనంగా ఇతరత్ర సౌకర్యాల కోసం డిమాండ్ చేసే ప్రజలు కనీసం పండించిన పంటను కొనుగోలు చేయండి అనే దీక్షలు, పండించిన పంటను కొనుక్కోలేని అంటే అమ్మలేని పరిస్థితిలో నిస్సాయ స్థితిలో రోడ్ల మీద పోసి పంటను తగలబెట్టుకునేటువంటి దుస్థితి చరిత్రలో ఎప్పుడూ లేదు. ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే రైతు ప్రభుత్వం అని పదే పదే చెప్పుకుంటున్నటువంటి కేసీఆర్ గారి హయాంలోనే ఇలాంటి అంటే దారుణమైనటువంటి పరిస్థితి రైతాంగానికి కల్పించబడ్డది ఈ ప్రభుత్వం చేత అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ముఖ్యంగా చూస్తే రైతులు ఇవాళ కళ్ళాలకాడ గతంలో ఎవరి కళ్ళాల దగ్గర అక్కడ పంటలు కొనుగోలు చేసేటువంటి పరిస్థితి, అది కాకుండా ఇవాళ వాళ్ళ కళ్ళాల నుంచి ప్రభుత్వం పెట్టిన కాడి తీసుకురావాలి, అక్కడ కాంట్రాక్ట్ కూలీలు ఇవ్వాలి, అక్కడ బస్తాలు ఇచ్చుకోవాలి, మళ్ళీ ప్రభుత్వ కళ్ళాల కాడి తీసుకురావాలి. అక్కడికి వచ్చిన తర్వాత ఇవాళ గత సంవత్సరం ఇదే ప్రభుత్వము మరి విత్తన కంపెనీల మీద పలానా పలానా సీడ్స్ నిషేధించినాం, మేము కొనుగోలు చేయం ఈ పంటను అని ముందే చెప్పాలి. 175 అనేటువంటి రకము గత ప్రభుత్వము మిగతా వడ్లకు దీనికి అదనంగా ఒక 30 రూపాయలు ఎక్స్ట్రా పెంచి కొనుగోలు చేశారు. ఇప్పుడు కూడా బోర్డులు ఫ్లెక్సీలలో అక్కడ పెట్టేశారు వీటికి అదనంగా రేట్ అని. కానీ ఆ 175 అటువంటి రకాన్ని మొత్తమే ప్రభుత్వం తీసుకోవడమే బంద్ చేసింది. అదేవిధంగా సన్నాలు కూడా మొత్తమే తీసేసింది. అసలు ఈ సన్నబడ్లు కొనకుండా హాస్టళ్లలో ఇచ్చేటువంటి రైస్ మరి సన్న బియ్యం ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే 1001 లేదా 1010 ఈ ఇతర ఏదైతే దొడ్డు రకం ఉన్నాయో ఆ వాటినే కొనుగోలు చేసి మిల్లర్లు వాటినే పాలిసింగ్ చేసి హాస్టళ్ళకు అమ్ముతున్నారు అనేది మనకు అర్థమవుతుంది. మరి మన రాష్ట్ర రైతులు పండించినటువంటి సన్నబడ్లు కానీ ఈ 1075 కానీ ఇలాంటి రకాలు కొనకుండా మరి మీరు ఇచ్చేటువంటి సన్న బియ్యము రైతాంగం పండించిన సన్నబడ్ల ద్వారానే వచ్చినాయా, లేదా మిల్లర్లు ఏదైతే తమ ఇష్టానుసారంగా మిల్లర్ల మీద నియంత్రణ లేదు ఇవాళ ఈ వడ్లు కొనకుండా కళ్ళాల కాడ నెలల తరబడి రైతాంగం 6 నెలలు చేన్ల చుట్టూ అంటే చేన్ల చుట్టూ కష్టపడితే ఈ దాదాపుగా వారం 10 రోజులు 20 రోజులు నెల రోజుల నుంచి పంటలు అంటే కొనండి కొనండి అని అడుక్కోవాల్సినటువంటి దుస్థితిలోకి ప్రభుత్వం నెట్టేసింది. అదేవిధంగా ఇవాళ చూస్తే ఇందాక పెద్దలు చెప్పినట్టుగా రైతు బంధు ఎలక్షన్లు ఉన్నాయంటే ఏ పథకానికి ఆ పథకం, మొన్నటికి మొన్న ఇప్పటి వరకు ఇచ్చినటువంటి హామీ కొత్త పెన్షన్ విధానం ఏదైతే ఉందో కొత్త పెన్షన్ దారులకు ఇంతవరకు రూపాయి ఇవ్వలేదు. కొత్త 57 సంవత్సరాలకే మేము పెన్షన్ ఇస్తామని చెప్పిండ్రు కానీ ఇంతవరకు ఒక్కటి కూడా ఈ సంవత్సర కాలంలో ఇవ్వలేదు. రైతు బంధు విషయంలో ఇదే గత సంవత్సరం ఇదే టైంలో నవంబర్లోనే 2018 నవంబర్లోనే మరి యాసిన్ పండగకు రబీ సీజన్కు 2018 నవంబర్లోనే ఇచ్చారు. అది ఎలక్షన్ రైతు బంధు. ఇందాక అన్నట్టుగా అదే హుజూర్నగర్లో ఎలక్షన్ ఉంటే అక్కడ కూడా నవంబర్లో వచ్చేసినాయి. కానీ రాష్ట్రంలో మీరు ఇచ్చేటువంటి ఏదైతే రైతు బంధు అన్నారో ఇప్పటి వరకు జనవరి స్టార్ట్ అవుతుంది. ఇంతవరకు
మరి నెక్స్ట్ క్రాప్ సంబంధించినటువంటి రైతు బంధు ఎందుకు ఇవ్వలేకపోయారు? పాతది కూడా, పాత రైతు బంధు కూడా ఏదైతే ఖరీఫ్ సంబంధించి ఇంకా చాలా మంది రైతులు వస్తాయేమో అనే ఆశతో తిరుగుతా ఉన్నారు. అదేవిధంగా పాత బ్యాంకు రుణాలు మాఫీ కావు, కొత్త బ్యాంకు రుణాలు ఒక్కటి కూడా రైతాంగానికి వచ్చే పరిస్థితి లేదు. ఈ రకంగా రైతులను ఎక్కడికక్కడ మోసం చేస్తూ గిట్టుబాటు ధర లేదు, రుణాలు లేవు, తర్వాత రైతు బంధు మీరు ఏదైతే ఎలక్షన్ల కంటే ముందు గొప్పగా ప్రకటించి ఎలక్షన్ల కోసం ప్రజాధనాన్ని మీరు ఓట్లు వేయించుకోవడం కోసం, ప్రభుత్వ ధనం అంటే అది ప్రజాధనం, మీ ఖాతాలో పడడం కోసం రైతు ఖాతాలో వేసి ఓట్లు వేయించుకున్నారు. మరి ఓట్లు వేయించుకున్నాక నెక్స్ట్ ఇయరే మీరు ఇయర్ ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? అప్పుడున్నటువంటి శ్రద్ధ ఇప్పుడు ఎందుకు లేదు? కాబట్టి ప్రభుత్వము రైతాంగాన్ని తీవ్రంగా మోసం చేస్తూ ఉన్నది. ఇవాళ రైతులను గాలి కొదిలేసిండ్రు, పంట పండినాయి, వరద వచ్చింది లేదా వర్షాలు పడ్డాయి, పంట పండినాయి, పండిన తర్వాత మిల్లుల కాడి పోతే పాపం ఇక్కడ ఐకేపీ సెంటర్స్ నుంచి కానీ, ట్రైబల్ వెల్ఫేర్లో జీసీసీ సెంటర్ నుంచి కానీ, సహకార సంస్థల నుంచి కానీ పోయిన తర్వాత తేమ ఉంది లేదా తాలు ఉంది అని చెప్పి రోజుల తరబడి మిల్లర్స్ ఆపుతున్నారు. ఒక్కొక్క 40 బస్తాల అంటే 40 కేజీల బస్తాకు, 40 కేజీలు ఉండే బస్తాకు 2 కేజీల నుంచి 4 కేజీల వరకు తేమ ఉంది, తాలు ఉందని కట్ చేస్తూ ఉన్నారు. అంటే ఈ రకంగా తరుగు తీసేస్తుంటే ఇంత కష్టపడి పెట్టుబడి పెట్టి పండించిన పంట కళ్ళ ముందే తరుగు పేరుతోటి రైతాంగం లాస్ అవుతుంటే ఆయన కడుపు తరుక్కోపోదా అని మేము అడుగుతా ఉన్నాం. అదేవిధంగా కొనుగోలు సెంటర్లలో మేము లైట్లు పెడతాం, బారదాలు ఇస్తాం, సుతిల్దాళ్ళు ఇస్తాం అని చెప్పి ఆ కార్మికులకు ఏదైతే ఉందో అంటే అమాలి కూలీలు కూడా ఇవి కూడా పదే పదే రైతాంగం మీదనే పడుతున్నటువంటి పరిస్థితి. కాబట్టి ప్రభుత్వం చెప్పే మాటలకు ప్రాక్టికల్గా ఉన్న సమస్యలకు చాలా తేడా ఉంది. మిల్లర్లు అయితే ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు, మిల్లర్లకి ప్రభుత్వానికి అనుసంధానం ఉంది, కానీ రైతాంగానికి మిల్లర్లు అనుకూలంగా వ్యవహరించినప్పుడే నిజంగా రైతులకు న్యాయం జరుగుతుంది. కానీ ప్రభుత్వానికి అనుకూలంగా ఉంటే కాదు, రైతులకు అనుకూలంగా కొనుగోలు జరుగుతుందా లేదా? ఈ రకంగా ఇష్టం వచ్చినట్టుగా తరుగు తీసేసేటువంటి విధానాన్ని మరి ప్రభుత్వం పట్టించుకోకూడదు. గతంలో ఎప్పుడు కూడా రైతులు కొడవళ్ళతో కోసుకునే వరి కోసుకునేది, ఇప్పుడు మిల్లులు అంటే మిషన్లు వచ్చినాయి, మిషన్లు వచ్చిన తర్వాత ఈ తాలు ఇదంతా కూడా నీట్గా అవుతుంది. అయినా కూడా అసలు చరిత్రలో ఆ మిషన్లు ఏది తూర్పాలు పట్టే మిషన్లు తీసుకొచ్చి పంకలు తీసుకొచ్చి ఒక్కొక్క రైతు కళ్ళం దగ్గర లేదా కొనుగోలు సెంటర్ల దగ్గర పెట్టి తూర్పార పడుతుంటే ఒక్కొక్క రైతు నెలల తరబడి తన వంతు ఎప్పుడు వస్తుందో తూర్పాల పట్టాలి, తూర్పార పట్టినాక కూడా మళ్ళీ మిల్లు కాడి పోతే అందులో కూడా తాలుంది తేమ ఉంది అని చెప్పి రోజుల తరబడి ఇబ్బంది పెడుతుంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం మొద్దు నిద్రలో ఉన్నది. ఏమనంటే సంతోషంగా ఉన్నారు, సంతోషంగా అయ్యా మీ భూముల కన్నా మీ పంటలు సక్రమంగా పండితే రాష్ట్రం అంతా కూడా సంతోషంగా ఉన్నాడనుకోవడం భ్రమ. అసలు సన్నబడ్లు ఎందుకు కొనట్లేదు? సన్నబడ్లు కొనకుండా సన్న బియ్యం ఎట్లా పెట్టగలుగుతారు మీరు? ఈ రకంగా రాష్ట్ర ప్రజల్ని రైతాంగాన్ని ఎంతవరకు మోసం చేసుకుంటా మీరు పోతా ఉన్నారు? ఇవాళ సిటీలు అభివృద్ధి అవుతుందని చెప్తున్నాం, ఈ సన్బర్న్లు లేకుంటే ఇంకోటి ఈ పబ్బులు గిబ్బులు ఇంకేదో మాదక ద్రవ్యాలు ఇట్లాంటికి ఇది సెంటర్ అవుతుంది. అభివృద్ధి ఒక దిక్కు కనబడ్డట్టే కనబడుతుంది, కానీ ఇక్కడ ఎంతమంది జీవితాలు నాశనం చేయడం కోసం వీటి మీద, ఈ పబ్బుల మీద, వీటి మీద ఉన్న శ్రద్ధ ఈ సన్నకారు చిన్నకారు రైతుల మీద ఈ ప్రభుత్వానికి లేకపోవడం, కేవలం ప్రజా సంక్షేమ పథకాలంటే ప్రజల యొక్క జీవన ప్రమాణాలను పెంపొంది ఓటు బ్యాంకు కోసం ఓట్లు ఉన్నప్పుడు మాత్రమే ఈ పథకాలు ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చి, ఓట్లు లేనప్పుడు మాత్రం తర్వాత ఎలక్షన్లు వచ్చినప్పుడే మళ్ళీ చేస్తామని. ఇప్పుడు మున్సిపల్ లేదా నగర పంచాయతీ ఎన్నికలు లేదా ఈ ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రం ఎక్కడ ఎలక్షన్ ఉంటాయి, బొగ్గు కాని ప్రాంతాల్లో ఎలక్షన్స్ ఉంటే వాళ్ళకి సంబంధించినటువంటి డిమాండ్స్ నెరవేరుస్తారు, లేదా గ్రామీణ ఎలక్షన్స్ ఉంటే అక్కడ అవి అంటే ఓటును బట్టి పథకాలను ప్రభుత్వము, ఎలక్షన్ను బట్టి ఎలక్షన్ పథకాలుగా ఇవి ఈ ప్రభుత్వం చేస్తున్నది అనేది స్పష్టమవుతా ఉంది.